నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నులకు సంబంధించి డిమాండ్ నోటీసు జారీ చేసి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 100% వసూలు చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్ పంచాయతీ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. గ్రీన్ వెహికల్స్ ను ప్రతి పంచాయతీకి అందజేశామని, దీని ద్వారా ఇంటింటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ తరలించారని భాస్కర్ తెలిపారు. ప్రజలందరికీ మీ సేవా కేంద్రం అందుబాటులో ఉంచామని, దీని ద్వారా అన్ని రకాల సేవలను పొందవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. పనిచేసే చోట నివాసం ఉండని వారి వివరాలను సేకరించి షోకాజ్ నోటీసులు అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారిని భాస్కర్ ఆదేశించారు. అలాగే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించాలని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డిపిఓ ముళ్ళపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్, ఆ మొబైల్ బట్టి ట్యాక్స్ వచ్చింది చేతిలో. ఈ పాలసీలో రకల్లా ఆండ్రాయిడ్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని దానికి బయోమెట్రిక్ డివైస్ అటాచ్ చేసుకుని ట్యాక్స్ కలెక్షన్ యాప్ ద్వారా చేసేయచ్చు. ఆపర్చునిటీ ఉంది. కార్డ్ సైజ్ చూసి కార్డ్ లేని నుంచి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కలెక్షన్ చేసుకోవచ్చు. ఇది అర్థమైన నెంబర్కి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ఈ వాటి సందర్భాల పంచాయతీ సెక్రటరీకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయడానికి బీసీ సంఘాలను ఏకం కావాలని వైఎస్ఆర్సీపీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మా కసూనాన్ని పిలుపునిచ్చారు. అత్తిలి పార్టీ కార్యాలయంలో మండల బీసీసీఎల్ సమావేశం శుక్రవారం ఆయన అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా సూనారాయణ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తణుకు నియోజకవర్గానికి జూన్3వ తణుకు నియోజకవర్గ పరిధిలో 5 చేరుకుంటుందని, బీసీలంతా పెద్ద సంఖ్యలో హాజరై జగన్కు ఘన స్వాగతం పలికి ఆయన పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. మరి ఈరోజు రేపు జరగబోయే మన జగన్మోహన్ రెడ్డి గారు రాక గురించి ఈ యొక్క మనం బీసీసీలో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే రేపు ఈ యొక్క మీటింగ్ని మన బీసీసీఎల్ నుంచి అందరం కూడా మిస్ చేసి ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పైభన్ సత్యనారాయణ మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతూ ఈ నెల 30 బైక్ ర్యాలీ జరుగుతుందని, ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొనాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకులు మద్దాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీప్రసాద్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు సబ్బిద్ రాజేష్, పార్టీ నాయకులు చిట్కన వెంకట్రావు, కంకటల సతీష్, మహమ్మద్ అభిబుద్దీన్, పొలమశెట్టి శ్రీనివాసరావు, కసగాని అబ్బులు, రంభసూరి బాబు, సూర్యశెట్టి రాజన్ ప్రసాద్, బుడ్తి సుజన్ కుమార్, కొల్లి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా బీసీసీఎల్ మీటింగ్ జరుగుతుంది. మత సూచన అధ్యక్షులు జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, రేపు 3వ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన పంతులు వరకు రాబోతున్నారు. రాబోయే తరుణంలో మనం పనిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ భారీ బహిరంగ సభనే దిగ్విజయం ఏ రకంగా చేయాలి, మన బీసీ రంగం కూడా ఒక కట్టుబాటుగా ఉండి అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా బీసీలకు అధ్యక్షం తరలి రావడం కోసం ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. అయితే గతేడాది మండలంలో 12 క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 48.98 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో పాఠశాల క్రీడా ప్రాంగణాల్లో ఎత్తు పల్లాలను సరిచేసి గ్రౌండ్ నిర్మించడంతో పాటు వాకింగ్ ట్రాక్, వాలీబాల్, షటిల్, ఖోఖో కోర్టుల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు ఈడూరు, కంచుమర్రు, ఆరవిల్లి, మంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలు, పాలూరు, గుమ్మంపాడు, అత్తిలి జే లోకాలిటీ ప్రాథమిక పాఠశాలలు, ఉనికిలి ఎంపీయూపీ పాఠశాలలో క్రీడా ప్రాంగణ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. పాలి, బల్లిపాడు, వరిగేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడా ప్రాంగణ అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గత కొన్ని నెలల నుండి కొంతమేర మట్టిని తవ్వి వదిలేశారు. ప్రస్తుతం ఆ పని నిరుద్ధరణ చేశారు. మట్టిని తవ్వి మధ్యలో వదిలేయడంతో వర్షం వస్తే చిత్తడిగా మారే ప్రమాదం ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
తిరుపతిపురంలో ఇంకా పనులు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం ఈ పనులు చేపడితే నష్టం వస్తుందని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని వినిపిస్తోంది. ఒక్క పాఠశాలలో క్రీడా ప్రాంగణ అభివృద్ధికి ప్రభుత్వం 4.85 లక్షలు మంజూరు చేసింది. ఆయా పాఠశాలలో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి అక్కడ 100, 200, 300 మీటర్ల వాకింగ్ ట్రాక్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు నిర్మించాల్సి ఉంది. ఒక పక్క ఉన్నతాధికారుల నిబంధనల ప్రకారం క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా పనులు జరగడం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సహిస్తే వారు ఉన్నత తరగతులకు వెళ్లేసరికి క్రీడల్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసమే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేసింది. మండలంలో 43 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 12 పాఠశాలలకు మాత్రమే క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. ఈ క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తణుకు పురపాలక సంఘ భవనాన్ని ఆధునీకరించి మౌలిక వసతుల ఏర్పాటు, సిబ్బందికి నిర్వహణకు ఆధునిక టెక్నాలజీతో భవన ముఖద్వారం, వెలుపలి భాగం కార్పొరేట్ స్థాయి ఏర్పాట్లు ప్రజలకు భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా ఏర్పరుస్తున్నారని మున్సిపల్ చైర్మన్ పరి వెంకటబాబు పేర్కొన్నారు. మంత్రి రావు వెంకటరత్నం, వైస్ చైర్మన్ టీడీపీ అధ్యక్షుడు కళ్యాణ వెంకటకృష్ణ, మాజీ కోఆప్షన్ సభ్యులు తాతపూడి మారుతీరావు భవనాన్ని పరిశీలించి 2వ అంతస్తు ఈశాన్య భాగం ఎత్తు తగ్గించి ప్రహరీ గోడను సరిచేసి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ 20 సంవత్సరాల తర్వాత ప్రజల అవసరాలకు సేవలకు సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఆధునీకరిస్తున్నట్లు, జరుగుతున్న పనులను పరిశీలిస్తూ మిగతా పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ పరిశీలనలో డిఈ చంద్రశేఖర్, ఏ ఈశ్వరెడ్డి, పీతల కృష్ణ, సొరపల్లి శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఫౌండేషన్ తరఫున ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీకి వింతి పత్రాన్ని అందజేశారు. పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేద్కర్ విగ్రహస్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, దళితులపై జరిపిన దాడుల్లో బాధితులకు సత్వన్యాయం చేయాలని కోరుతూ వింతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బొడ్డు విక్టర్ బాబు, ఎన్ జయరాజు, డి దావిద్రాజు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పంట బోధుల త్రవ్వకం పనులను తనకు ఎంపీడీఓ జి రమణ శుక్రవారం తనిఖీ చేశారు. కోనల గ్రామంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి మేట్కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బురుగుపల్లి ఆనంద్ రమేష్, హౌసింగ్ ఏఈ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ సమావేశం అధ్యక్షుడు గడిగట్ల కేకేశ్వరరావు అధ్యక్షత జరిగింది. ఏప్రిల్ నెలలో ఇంటింటికి వైద్య సేవలు 199 మందికి అందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రంగరాజన్, భాస్కర్ రావు, శ్రీనిడి రామకృష్ణారావు, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కేలింద్రపర్రులో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు ఆక్రమించడానికి ప్రయత్నించగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో లబ్ధిదారులు స్థలాల వద్దకు చేరుకొని స్థలాలు ఆక్రమించుకోవడంతో పెనుగుండ సీఐ తమ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వచ్చి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 2009లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నేటికి స్థలాలను ఇవ్వకుండా జాప్యం చేయడం తగదని అన్నారు. కార్యక్రమంలో టి వెంకటలక్ష్మి, మంచిన దమయంతి, కానూరు లక్ష్మి, దారపల్లి వెంకటలక్ష్మి, వాసంశెట్టి కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం ఎర్రాయ చెరువులో మైనర్ బాలికపై అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. తణుకు పల్ల మార్కెట్లో పనిచేస్తున్న బాలికను గురువారం రాత్రి ఎర్రాయ చెరువు వద్ద ఖాళీ ప్రదేశానికి సుబ్రహ్మణ్యం అనే యువకుడు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెరవలి మండలం అనవరపాడు గ్రామంలో అమ్మవారి పురాతన విగ్రహం ఉపాధి హామీ పనుల మట్టి తవ్వకాల్లో బయటపడడంతో ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు విగ్రహానికి కుంకుమ పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు అక్కడికి చేరుకొని పూజలు చేశారు. చెయ్యండి.
నిన్న ఇక్కడ ఉపాధి పథకం వాళ్ళు బోత్ అవుతుంటే అమ్మవారి విగ్రహం బయలుపడ్డది. అది తీసి అక్కడ కొబ్బరి చెట్టుకి జారేసి కడిగి పశువు కుంకుమ రాసి కొబ్బరికాయలు కొట్టేవాడి. సరే ఇవాళ కుంకుమ పూజలు పురమాయించారు మన కులపతి సుబ్బన్ గారు మనవడు. ఇవాళ బయలుపడి నేను మా ఊళ్ళం తల్లినని చెప్తున్నా. అలాగా జనం విపరీతంగా వచ్చి అందరూ దర్శనం చేసుకెళ్తున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్నాను నేను ఇక్కడ అని క్షణాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు నిన్న బయటపడ్డాను అని బయటపడ్డాను అని చెప్తున్నాను. గుడి కట్టి కులపతి సుబ్బన్ గారు మనవాడు కులపతి సుధీర్ అని నా పేరు. అది అనవడిపాడు పెరవాలన్నారు. ఈ చేను బోతి తవ్వుతుండగా రెండోసారి తవ్వుతుండగా అమ్మవారు పిలిచారండి. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం సిద్ధాంతం అడిగితే అమ్మవారికి కుంకుమ పూజలు ప్రక్షాళన చేయాలనేసి చెప్పారు. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించామండి. అమ్మవారు మా ఊళ్ళమ్మగా ఆవిడ కొనకం వచ్చి చెట్లు జరిగింది ఇప్పుడు. కాబట్టి ఇది మా ఊళ్ళమ్మ అనేసి మా పొలంలో ఈవిడ ఎరగడం వల్ల మేము చాలా సంతోషం. ఎవరమ్మది ఇక్కడ అమ్మవారు ఎరుతారని తెలిసిందండి. అది ఇప్పుడు పూజ చేసుకోవడానికి వచ్చాము. కుంకుమ పూజ చేయించుకున్నాం. మా ఊర్లో ఇలాగ ఈ దేవుడు వెళ్ళటం అన్నది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది వరకు చిన్నతనంలోను మేము 6-7 తరగతులు మల్లేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో చదివేవాడిని. అక్కడ కాలవగట్ట అంటే మేము పిల్లలు కొంతమంది ఆడుకుంటానికి వెళ్తుండగా ఆ సత్తం తల్లి పొంతు తిన్నంగా మాకు కాలవగట్ట ఉంది. అక్కడ రావు చెట్టు రావు చెట్టు అన్నీ ఉండేవి. అక్కడే ఈ విగ్రహం ఇప్పుడు కనిపించిన విగ్రహం కూడా అక్కడే ఉండేది. మేము ఆడుకునేవాళ్ళం, దండం పెట్టుకునేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం, రోజు వెళ్ళి చూసేవాళ్ళం. ఈ రోజునంటే 1986 వరదలు వచ్చాయి. వరదల కారణంగా అది గట్లు గండి పడింది. 7 గంటలకి గండు పడాయి 5 గంటలు. ఆ పట్టణంలో ఆ గోదావరి తల్లి ఆ తల్లిని ఆ సత్యం తల్లి అనే విగ్రహం అనుకున్నాం. ఆ విగ్రహాన్ని గోదావరిలో కొట్టుకుపోయింది. ఆ బోధుల్లోనే కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ రోజుని అది బయటపడింది తవ్వకంలో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.